Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about SVNIT Surat JEE means cutoff ranks last year for all categories. Sardar Vallabhai Patel NIT Surat yokka JEE means cutoff ranks 2022 vi anni categories ki discuss cheddamandi anni branches ki. So OC category, EWS, SC, ST, OBC category ki discuss cheddamandi. Ee NIT lo last year 49,000 varaku seat ochindandi. Adi ye branch lo ochindi, ade vidhanga placements ela unnayi, nirf rank enta, vivaralanni kuda చూద్దామండి. ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎన్ఐటీస్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, IIITs కానివ్వండి కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఎన్ఐటీస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే ప్లేలిస్ట్ చూసారంటే దాంట్లో అన్ని ఎన్ఐటీస్ యొక్క లేటెస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయండి. అవి మీరు ఆల్ బ్రాంచెస్కి ఉంటాయి, అవి ఒకసారి చూడవచ్చు. అదేవిధంగా IIITs కావాలంటే IIITs కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే ప్లేలిస్ట్ చూడండి. సో ఇప్పుడు మనం వివరాల్లోకి కానీ వెళ్తే, ఈ SVNIT సూరత్ అనేది 1961లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ 58, యాక్చువల్గా ఇయర్ కొంచెం తగ్గింది, లాస్ట్ ఇయర్ అయితే 47 ఉండింది. సో దీని యొక్క హయ్యెస్ట్ ప్యాకేజీ 44 lakhs అండి. సో బ్రాంచ్ వైజ్ హయ్యెస్ట్ ప్యాకేజ్ లేకపోతే యావరేజ్ ప్యాకేజ్ అవన్నీ కూడా మనము ఇప్పుడు క్లియర్గా చూద్దామండి. సో ఏ బ్రాంచ్లు ఉన్నాయి దీంట్లో అంటే మొత్తం 6 ఉన్నాయండి. అంటే నేను ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ వాటి గురించి చెప్పట్లేదు, బీటెక్ బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నాను. సో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాయండి దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్స్ దగ్గర వచ్చామంటే, సో ఈ ఆరెంజ్ కలర్లో ఉండేది మ్యాక్సిమం సిటీసీ అండి బ్రాంచ్ వైజ్. సపోజ్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, 44 lakhs హయ్యెస్ట్ అండి. అదేవిధంగా యావరేజ్ సిటీసీ తీసుకుంటే 15.22 ఈ మధ్యలో ఉండేది లైట్ బ్లూ కలరు. అదేవిధంగా ఈ చివర ఉండేది అనమాట మినిమం సిటీసీ. సో బ్రాంచ్ వైజ్ క్లియర్గా ఇచ్చారు. సో కంప్యూటర్ సైన్స్కి 44 lakhs నుంచి 5.56 lakhs వరకు ఉంది, యావరేజ్ వచ్చేసి 15.22 అండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటే 44 lakhs నుంచి 3.3 వరకు ఉంది, మధ్యలో యావరేజ్ వచ్చేసి 12.86 lakhs అండి. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 25.56 lakhs హయ్యెస్ట్, లోయెస్ట్ వచ్చేసి 3.3, యావరేజ్ వచ్చేసి 8.83 lakhs అండి. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ 18.45, లోయెస్ట్ వచ్చేసి 3.6, యావరేజ్ వచ్చేసి 8.81 అండి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 18.45 lakhs హయ్యెస్ట్, మినిమం వచ్చేసి 3.6 lakhs, యావరేజ్ వచ్చేసి 8.28 lakhs. సో సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 12.84 lakhs హయ్యెస్ట్ అండి, 3.61 lakhs లోయెస్ట్. సో యావరేజ్ వచ్చేసి 6.32. సో ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ 2022 ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అండి. సో జనరల్గా మీరు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఒక్కటే చూసుకోకూడదు, ఇవన్నీ చూడాలి. వీటితో పాటు మీడియం ప్యాకేజ్ కూడా చూస్తే కానీ మీకు ఫుల్ క్లారిటీ అనేది రాదండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే. సో ఇది వచ్చేసి మనము టాప్ 10 ఎన్ఐటీస్లో ఒకదాని కింద కన్సిడర్ చేసుకోవచ్చండి. సో మీకుండే మిగతా అవకాశాలను బట్టి యూ కెన్ టేక్ డెసిషన్. సో ఇప్పుడైతే మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని బ్రాంచెస్కి చూద్దామండి. సో జోసా 2022 జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఫస్ట్ కెమికల్ ఇంజనీరింగ్ అని తీసుకున్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఓసీ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ, సో దీంట్లో ఎవరైనా కానీ తరచు. అదేవిధంగా మిగతావన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్, దీంట్లో ఓన్లీ రిజర్వేషన్కి సంబంధించిన ర్యాంక్స్ అండి. సో రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి ఒకటి సిఆర్ఆర్ ర్యాంక్ ఇస్తారు, కామన్ ర్యాంక్ లిస్టు. రెండోది వచ్చేసి రిజర్వేషన్ క్యాండిడేట్స్లో వాళ్ళ ర్యాంక్ ఎంత, రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ అనేది ఇస్తారు. సో అది ప్రతి వీడియోలో కూడా చెప్తుంటున్నానండి నేను. ఎవరన్నా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఆల్ ద ర్యాంక్స్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ టు ఓబీసీ ఆర్ రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్. అండ్ అదేవిధంగా ఇవన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి, ఎందుకంటే మన తెలుగు స్టేట్ పిల్లలకి ఈ గుజరాత్లో ఉన్నటువంటి SVNIT అనేది అదర్ స్టేట్ కింద వస్తుంది, కాబట్టి మీరు అదర్ స్టేట్ ర్యాంక్సే చూసుకోవాలి. సో ఇప్పుడు ఓసీ కేటగిరీకి కానీ వచ్చామనంటే కెమికల్ ఇంజనీరింగ్లో 34,796 అండి, గర్ల్స్ కోటా కింద 40,130 అండి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 5,342, గర్ల్స్ కోటా కింద 6,358. ఎస్సీ కేటగిరీ అయితే 5,982, గర్ల్స్ కోటా 7,084. ఎస్టీ కేటగిరీ అయితే 1,980, గర్ల్స్ కోటా 3,146. ఓబీసీ 12,153, గర్ల్స్ కోటా 17,749 అండి. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని తీసుకుంటే ఓసీ కేటగిరీ 20,718, గర్ల్స్ కోటా 26,850 అండి. ఈడబ్ల్యూఎస్ 3,193, గర్ల్స్ కోటా 3,971. ఎస్సీ కేటగిరీ 3,539, గర్ల్స్ కోటా 5,712.
ST category 1151, girls quota 2009, OBC 6728, girls quota 11582. So ivanni kuda other state ranks andi. As I said, EWS nunchi OBC varaku ivanni kuda reservation category ranks andi. So kontha mandi comments lo adugutunnaru OC category kanna EWS category rank enduku chinnaga undi ani. So idi EWS candidates lo unnatuvanti rank andi. So next vachesi chem civil engineering andi. So 41528, girls quota aithe 49328. Nenu indaka cheppanu kadandi 49,000 వరకు సీట్ వస్తుందని. సో సివిల్ ఇంజనీరింగ్లో ఓసీ కేటగిరీ గర్ల్స్ కోటా కింద 49,328 వరకు సీట్ అయితే వచ్చిందండి. సో ఇది వచ్చింది కదా అనేసి మీరు చేరమని కాదు, నేను అనేది ఏంటంటే సో ఎవరన్నా ప్యాషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే సివిల్ వైపు వెళ్ళచ్చు, కానీ లేకపోతే మీకు ఉండే మిగతా ఆప్షన్స్ని బట్టి హయ్యర్ బ్రాంచెస్లోనే అడ్మిషన్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 6236, గర్ల్స్ కోట 7951, ఎస్సీ కేటగిరీ 5671, గర్ల్స్ కోట 7777, ఎస్టీ కేటగిరీ 1424, గర్ల్స్ కోట 1560, ఓబీసీ 12473, గర్ల్స్ కోట 18301. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓసీ కేటగిరీ 6677 అండి, గర్ల్స్ కోట 9290, ఈడబ్ల్యూఎస్ 931, గర్ల్స్ కోట 1444, ఎస్సీ కేటగిరీ 973, గర్ల్స్ కోట 984, ఎస్టీ కేటగిరీ 313, గర్ల్స్ కోట 467. సో ఓబీసీ 2101, గర్ల్స్ కోట 4564. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పానండి, అంటే ఇక్కడ చేరేదానికన్నా కూడా కొన్ని టాప్ IIITs ఉన్నాయండి. సో దాంట్లో చేరడం మీకు బెటర్ అవుతుంది. అంటే ఇది NIT అనేది బ్రాండు, బట్ మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలండి జోసా కౌన్సిలింగ్ అప్పుడు. అంతేగానండి, జస్ట్ NIT వరుసగా పెట్టుకుంటా పోవడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో NIT's, IIT's, IIIT's ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మీరు అడ్మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నేను ఇక్కడ కంప్యూటర్ సైన్స్ 6600 ఉండేవాళ్ళు, దీనికన్నా బెటర్ IIIT అయితే ఉందండి మీరు అడ్మిషన్ తీసుకోవడానికి. సో ఆ కౌన్సిలింగ్ అప్పుడు మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి, ఓసీ కేటగిరీ 13606, గర్ల్స్ కోట 18334, ఈడబ్ల్యూఎస్ 2117, గర్ల్స్ కోట 3147, ఎస్సీ కేటగిరీ 2393, గర్ల్స్ కోట 3755, ఎస్టీ కేటగిరీ 763, గర్ల్స్ కోట 1057, ఓబీసీ 4549, గర్ల్స్ కోట 7776. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అండి, ఇది వచ్చేసి ఓసీ కేటగిరీ 30373, గర్ల్స్ కోట 44575, ఈడబ్ల్యూఎస్ 4641, గర్ల్స్ కోట 7357, ఎస్సీ కేటగిరీ 5115, గర్ల్స్ కోట 7341, ఎస్టీ కేటగిరీ 1941, గర్ల్స్ కోట 2724, ఓబీసీ 10358, గర్ల్స్ కోట 16282. సో ఇవన్నీ సిక్స్ బ్రాంచెస్లో ఉన్నటువంటి అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్. సో ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పట్లేదు. సో నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. I hope you have understood. Thank you.